తప్పు చెయ్యకు మై సన్. పౌర్రా, చదువుకునే పిల్లలు లేపకొచ్చి నాకు నీతులు చెప్తున్నాడు. తప్పుకోండి, తప్పుకో. అరే ఊరి తమ్ముడు, ఇవన్నీ మనకే. ఏయ్ మొదలవయ్యా, కాస్త కూడా బుద్ధి లేదు. ఏం లేదు సార్. ఏమి లేకుండానే కింద పడి దొరులుతున్నారా? ఊరికే ఎవరన్నా గొడవకొస్తే ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తున్నాను సార్. ఏంటి నువ్వు? అవును సార్, వాడికి. లాక్ రెండు వెండి. సార్ 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 సార్తో నిజంగా సార్, సార్ నన్ను నమ్మండి సార్. సార్ మేమేం కొట్టుకోలేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంటి సార్ ఇలా చెగడం? ఎవరది ఎవరది మనసు విన్నది విన్నది, ఎవరివో నీవని అడుగుతున్నది నామది. ఒంటరి నడకల పయనంలో దారి కనరాని చీకటిలో, చెలిమిని పంచే ప్రాణమిత్రమా, కడవరకు తోడుగా సాగిపోదమా. ఎవరది ఎవరది మనసు విన్నది. ఎవరది ఎవరది
మనసు విన్నది. ఎవ్వరమో నిన్నటికీ నేడు ముడే వేసినది, ఏ మగునో రేపటికీ తెలియదులే ఎవరికి. తలచినదే జరిగినదా, జరిగినది తలచినదా, ఎవరి కెరుకలో కానా, ఎవరది ఎవరది మనసు విన్నది. వస్తాను. హే సిద్ధ, నేను ఆశపడ్డా ఇక్కడ ఉండడం కుదరదు, వెళ్ళమంటే వెళ్ళి తీరాల్సిందే. 10 రోజులేగా. ఏంటి, వెళ్ళొస్తాను. మైసాన్, మైసాన్. దాన్ని కింద పడేరా, ఆయన వచ్చే టైం అయింది. అక్క, బళ్ళో జరిపించడానికి వచ్చినట్టు భయపడతావేంటి? అతను ఏమన్నా హెడ్ మాస్టరా? నీ ముందు కాల్చొద్దంటే మానేస్తాను. మంచి వాడి దగ్గర జరిపించాలి. నమస్కారం అయ్యా. ఏంటి కమల, ఎవరా నువ్వు? చెప్పక. సత్య అని సిద్ధుతో జైల్లో ఉన్నాడు. అయితే ఏంటిప్పుడు? 3 మాసాలు పైన అయింది. అతను గుణానికి ఇన్నాళ్ళు తట్టుకొని ఉండడమే గొప్ప విషయం. అందుకే జామీన్ ఇచ్చి విడిపిద్దామని. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. అందుకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది తెలుసా? ఎంతైతే ఏంటి, మీకోసమే లోపలికి వెళ్ళాడు. రే, ఎంతమందితో చెప్పావరా నాకోసం జైలుకి వెళ్ళాడని? ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. కుదరదని చెప్పి చూడు ఏమవుతుందో తెలుస్తుంది. మాట్లాడకరా, ఏంట్రా ఇది? కావాలంటే బతిమాలుకో. నిన్ను తీసుకొచ్చాను చూడు. ఏయ్ పెద్ద మనిషి, సిద్ధార్థని బయటికి తీసురా. నీకు ఒక్కరోజే గడువు, లేదంటే నీ శవ రేగింపులో చిందులు వేయాల్సి ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నీ గంజి తోట జాగ్రత్త. ఏంటి కమల ఇదంతా? ఆ రోజు ఏంట్రా అంటే వీడికి దిక్కు ముక్కు లేదు, ఉండడానికి కూడా చోట్లేదు, ఒట్టి అమాయకుడని ఎవడో ఒకటి తీసుకొచ్చి చేర్చావు. ఈరోజు వీడెవడో వచ్చి ఒకళ్ళతో తీసుకుంటున్నాడు. ఈ విషయం గనక బయట పొక్కితే ఏమవుతుందో తెలుసా? తప్పుగా అనుకోకండి బాబు, అతని మీదన్న ప్రేమతో అలా అన్నాడు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని విడిపించారంటే మీకు పుణ్యం వస్తుంది. సరే, ఏర్పాటు చేస్తాను. కానీ గుర్తుంచుకో, ఇలాంటి జులా వ్యధులతో వాడిని కలవనివ్వద్దు. ఈ వ్యాపారం గుట్టు చప్పుడు లేకుండా చేయాలి. జరుగా హుషారుగా షికారు పోదమ్మా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా. నీ వల్ల నేను జైలుకి వెళ్ళొచ్చాను, నువ్వేమో మాట్లాడకుండా వెళ్తానంటున్నావు. ఇక్కడ ఎలా మాట్లాడగలను, ఎవరైనా చూసారంటే? చూస్తే చూసుకొని, దానికంత భయపడేదానివా నువ్వు? చాలు చాలు, ఇప్పుడు నేను మారిపోయాను. చూస్తేనే తెలుస్తోంది. ఏం తెలుస్తోంది? అప్పటికంటే ఇప్పుడు నువ్వు
చాలా అందంగా ఉన్నావు. థాంక్స్. నెక్స్ట్. సువాసన వెదజల్లుతున్నా ఏసు పడావు. అయ్యో సిక్కేస్తుంది. ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకున్నావా? లేదే. అబద్ధం, కల్లో కూర్చుంటాను. నీకెలా తెలుసు? నాకు జైల్లో దోమలు కుడుతున్నా కూడా వచ్చింది. మీ నాన్న ఇల్లంతా ఏసీ చేయించినట్టున్నాడు, నీకు రాకుండా ఉంటుందా? అవును, ఏకలగన్నా. నేను చెప్పను. చూడు మంజు, నాకు చెప్పావనుకో నీకోటిస్తాను. ఏంటది? అమ్మా మంజు. వస్తున్నా నాన్న. రేపు కలుద్దా. రేపు నీ కాలేజ్ ఉంది. అయ్యో జ్వరం అని చెప్పి బస్ స్టాండ్కి వస్తాను, మాట్లాడుకుందాం. టాటా బాయ్. జామీన్ ఎవరికి? సిద్ధార్థకి. అతను నీకెలా తెలుసు? కలిసి పనిచేశాం. అతను గంజాయి దొంగ రవాణా చేశాడు, నువ్వు అదే చేస్తుంటావా? అతను కోర్టుకు హాజరు కాకపోతే పోలీసులు నిన్ను పట్టుకుంటారు, తెలుసా? తెలుసు. 3 లక్షల రూపాయలకి బెయిల్ బాండ్ తీసిచ్చి తీసుకుపో. ఓయ్, నేనేమన్నా కాకినా రాళ్ళు వేసుకుని తాడడానికి ఇంకొంచెం పోయి. చాలు చాలు, ఇంకా తాగితే నీ ఏడుపు తట్టుకోలేం. రే ఓల్డ్ మాకేమి చెయ్యదురా. నాకు నువ్వు అంటే ప్రాణం. నేనేదో తాగేసి వాగుతున్నాను అనుకోక, నాకు మంచు కంటే కూడా నువ్వంటేనే ఇష్టం. మెల్లిగా చెప్ప, మంజు వింటే గొడవైపోతాయి. వింటే విన్నాయి పోరా. నీకోసం నేను కాయలు కళ్ళుగాసెళ్ళి ఎదురు చూశాను. మరి నీ దగ్గర నాకు నచ్చింది ఒకే ఒకటే, నువ్వు నవ్వునే నవ్వునంటావు. నవ్వు నవ్వు ఏడు పోస్తుంది. ఏడు ఏడు ఏడు. ఏంట్రా ఈ హింస? ముద్దు 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 ముద్దు. మందు పోయని చెప్పి వస్తు పడుకోబెడుతున్నారు. కమల ఏమైనా చేసి పెట్టుంటుందేమో, అడుగుదాం పదా. మనం తాగి వచ్చినట్టు తెలిసిందంటే చీపులు కడితే తిరగేస్తుంది. ఏమైంది? ఏమైంది? సత్యా సత్యా సత్యా, ఏం చెండాలు సరితాగా వెతవాసన వస్తుంది? నీకు పొద్దుందా? వాడికి పడదాం తెలుసుగా, తాగుతుంటే ఎదుకోరుకురా. ఎవరైతే కొంచెంగా తాగి తవ్వచ్చురా. రే అన్న తిన్నావా? రే సత్య, ఎవరు తిన్నావా? నేనేరా అన్నం తిన్నావా? రే తిన్నావా? నిన్నే అడిగేది. ఇప్పుడు నేనేం చేశానని ఖాళీ కడుపుతో పడుకోకూడదని లేపుతుంటే కొడతావా? నన్ను ముట్టుకొని ఇవ్వనంటే ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. Thank you.